Hi, welcome back to our channel Last Year Talks. So, this video only for mommies and daddies. So, this video is all about electric breast pump versus manual breast pump. సో చాలామంది మమ్మీస్కి ఇది తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే ఈ బ్రెస్ట్ పంప్ అనేది వర్కింగ్ మదర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. కానీ నా సర్కిల్లో నేను తెలుసుకున్నది ఏంటి అంటే చాలామంది మదర్స్కి బ్రెస్ట్ పంప్ అంటే ఏంటో తెలీదు, ఇది ఎలా యూస్ చేస్తారో తెలీదు, అండ్ ఎందుకు యూస్ చేస్తారో తెలీదు. సో వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఎందుకు బ్రెస్ట్ పంప్ యూస్ చేయాలి? సో ఇప్పుడు వర్కింగ్ మదర్స్ అనుకోండి, సో ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు బేబీస్కి ఫీడ్ చేయొచ్చు, దాని తర్వాత మళ్ళీ వర్క్లో జాయిన్ అవ్వాలి అని అంటే బేబీకి నేను మదర్ మిల్కే ఇవ్వాలి. ఎందుకంటే డాక్టర్స్ చెప్పేది ఏంటి అని అంటే 6 to 8 మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడే చేయాలి, ఓన్లీ మదర్ మిల్కే ఇవ్వాలి, అప్పుడే బేబీస్కి హెల్దీ అని చెప్పి డాక్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు. సో అందుకని ఎక్స్క్లూజివ్గా నేనైతే 1 ఇయర్ వరకు జునోకి ఫీడ్ చేశాను. సో కాకపోతే మనం బయట షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ బయట వర్క్కి వెళ్ళినప్పుడు సో మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసి సో దాని తర్వాత ఆఫీస్కి వెళ్తే ఇంట్లో టైం టు టైం బేబీస్కి వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా బేబీస్కి టైం టు టైం మదర్ మిల్క్ అనేది ఫీడ్ చేయొచ్చు. సో అందుకని బ్రెస్ట్ పంప్ చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు నేను రెండింటి గురించి చెప్పబోతున్నాను, లవ్ ల్యాబ్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అండ్ లవ్ ల్యాబ్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి చెప్తాను, కాకపోతే ఈ బ్రెస్ట్ పంప్ యొక్క స్పెషాలిటీ చెప్తాను, ఈ రెండిట్లో బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఈ లవ్ ల్యాబ్ బ్రెస్ట్ పంప్స్ ఎలా డిజైన్ చేశారు అని అంటే, సో బేబీస్ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ రిధమ్ ఏదైతే ఉందో దాన్ని మిమిక్ చేస్తూ డిజైన్ చేశారు. అండ్ ఈ రెండిట్లో 2 సైకిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ సో బ్రెస్ట్ని మంచిగా మసాజ్ చేస్తూ దాని తర్వాత మిల్క్ని ఎక్స్ప్రెస్ చేయడం. మాన్యువల్ బ్రెస్ట్ పంప్ గురించి చెప్తాను. సో ఇందులో ఏంటంటే ఒక క్యాప్ ఇస్తారు. సో ఎందుకు అంటే డస్ట్ ఏది కూడా పడకుండా ఉండడానికి ఆఫ్టర్ యూస్ ఈ క్యాప్ అనేది యూస్ చేయాలి. అండ్ ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్లో ఇక్కడ స్టార్టింగ్ చూసారా, ఇక్కడ ఒక మీకు సిలికాన్ ఒక మసాజర్ వస్తుంది. దిస్ ఇస్ సిలికాన్ మసాజర్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, సో బ్రెస్ట్కి హార్మ్ అవ్వకుండా హార్డ్గా లేకుండా సాఫ్ట్గా మసాజ్ ఇవ్వడానికి సో ఈ సిలికాన్ మసాజర్ని పెడతారు. సో దీనివల్ల మంచి మసాజ్ అందుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇలా పంప్ చేయడం వల్ల మసాజ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ద మిల్క్. సో మిల్క్ అనేది ఇందులో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ఇలా ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని స్టోర్ చేసి సో బేబీకి ఎప్పుడు ఫీడ్ చేయాలనుకుంటే అప్పుడు ఫీడ్ చేయొచ్చు. మీరు నా వీడియోస్ ఇంతకు ముందువి ఫాలో అయినట్టయితే నా డెలివరీ టైంలో సో ఆఫ్టర్ డెలివరీ నేను కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇష్యూస్ చాలా ఫేస్ చేశాను. సో జున్నుతో లాచింగ్ ప్రాపర్గా లేకపోవడం, ఓవర్ఫ్లో ఉండడం, అంటే హెవీ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడం, సో ఇలాంటివి కూడా నేను ఫేస్ చేశాను. అండ్ నేను బ్రెస్ట్ మిల్క్ని డొనేట్ కూడా చేశాను. సో ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాను. అట్ ద సేమ్ టైం జున్నుకి జాండీస్ వచ్చేది. సో జున్నుకి జాండీస్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఎన్ఐసీయూలో పెట్టారు. సో ఎన్ఐసీయూలో పెట్టినప్పుడు సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేస్తూ ఉండాలి. నార్మల్గా బేబీస్కి ఎవ్రీ 3 అవర్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి, కానీ ఎన్ఐసీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంక ఎక్కువ ఆకలిస్తుంది. ఎందుకంటే లైట్స్ కింద పెడతారు కాబట్టి. సో అప్పుడు ఎవ్రీ 2 అవర్స్కి నేను మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి అండ్ లోపలికి పంపిస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు ఈ బ్రెస్ట్ పంప్ అనేది చాలా హెల్ప్ అయింది. అండ్ దిస్ ఈజ్ లవ్ ల్యాబ్ అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్. సో ఇందులో ఏంటంటే దీనిలో ఇన్ని యాక్సెసరీస్ ఇస్తారు. సో ఏమేమి ఇస్తారు అని అంటే, సో బాటిల్ అలాగే కనెక్ట్ చేసుకొని సేమ్ దానికి ఎలా అయితే ఇచ్చారు, సో దీనికి కూడా ఒక మసాజర్ ఉంటుంది. సో ఎందుకు అంటే పంప్ చేసినప్పుడు సో మనకి మసాజ్ ఇస్తూ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఉంటుందన్నమాట. సో సిలికాన్ ఇది. సో మదర్స్కి అంటే బ్రెస్ట్కి హర్ట్ అవ్వకుండా స్మూత్గా ఉంటుంది ఎక్స్ప్రెసింగ్ అనేది. సో ఇప్పుడు ఆన్ చేస్తాను నేను. జస్ట్ ఇలా ఆన్ చేసి 2 సెకండ్స్ ఇలా హోల్డ్ చేస్తే అది ఆన్ అయిపోతుంది. సో మీకు సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఇందులో లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ అంటే ఇంటెన్సిటీ లెవెల్స్ అనేది 9 లెవెల్స్ ఉన్నాయి. అడల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్. సో ఇలాగా చూసారు కదా మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇందులో 2 మోడ్స్ ఉంటాయి. 2 మోడ్స్ కూడా ఎలా యూస్ చేయాలి అనేది నేను చూపించాను. అండ్ ఇందులో ఒక స్మార్ట్ మెమరీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఆన్ చేసిన తర్వాత మీకు ఒక హార్ట్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ హార్ట్ సింబల్ అనేది
సో ఇట్స్ అ స్మార్ట్ మెమరీ. అంటే ఇంతకుముందు మనం ఏదైతే సెట్టింగ్స్ చేసి పెట్టుకుంటామో, అంటే ఇప్పుడు సపోజ్ లెవెల్ 3లో కానీ, లెవెల్ 4లో కానీ, లెవెల్ 6లో కానీ ఒక సెట్టింగ్ అనేది ప్రాపర్గా చేసి పెట్టుకుంటాం సో ఇంతకుముందు. సో నెక్స్ట్ యూస్ చేస్తున్నప్పుడు అరే నేను ఏ సెట్టింగ్ యూస్ చేయాలి ఏంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎగ్జాక్ట్గా అది ఏదైతే సెట్టింగ్లో ఉంటుందో ఆన్ చేయగానే అదే సెట్టింగ్లో ఉంటుంది, మీరు చేంజ్ చేసుకోవచ్చు అని. అంటే ఇక్కడ ఇంటెన్సిటీ అనేది మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. కానీ మదర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళకి ఈజీగా ఉండడానికి, ఎందుకు అంటే బ్రెస్ట్ పంప్స్ యూస్ చేయడం చాలా ఈజీ, అస్సలు టఫ్ కాదు. ఎందుకు అంటే యూస్ చేయడం అమ్మో అని అనుకుంటారు కానీ కాదు, రెండు కూడా మాన్యువల్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ రెండు బ్రెస్ట్ పంప్స్ యూస్ చేయడం చాలా ఈజీ అండ్ వెరీ కంఫర్టబుల్. సో ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ వర్సెస్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్లో, సో మాన్యువలా ఎలక్ట్రికా అంటే, సో ఏదైనా సరే మనకి యూస్ఫుల్లే. సో రెండు కూడా హెల్ప్ అవుతాయి. కాకపోతే మాన్యువల్ బ్రెస్ట్ పంప్లో మనమే మాన్యువల్గా పంప్ చేసుకోవాలి కాబట్టి, మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కాబట్టి, సో ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే, అంటే మనం ఎంత ఎక్స్ప్రెస్ చేయగలిగితే మిల్క్ అనేది అంత వస్తుంది. ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తాము బట్ అవుట్పుట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత మిల్క్ అనేది మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది. అదే ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ విషయానికి వస్తే ఇందులో టైం అనేది చాలా తక్కువ. మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తూ వేరే వర్క్ కూడా చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో కానీ, సో బేబీని టేక్ కేర్ చేయడం కానీ, సో వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది, మిల్క్ కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయగలం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజీ టు క్యారీ, అంటే ట్రావెలింగ్ బయటికి వెళ్ళినప్పుడు లేదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు, సో టైంకి బేబీకి మనం ఫీడ్ చేయాలి అని అంటే, సో అప్పుడు మాన్యువల్ బ్రెస్ట్ పంప్ ఎక్కడైనా కూడా ఎనీ టైం ఎనీవే ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్తో మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి బేబీకి ఆన్ టైం ఫీడ్ చేయొచ్చు. అండ్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్లో ఏంటి అని అంటే ఒక ప్లేస్లో కూర్చోవాలి, దానికి ఛార్జింగ్ పెట్టాలి, సో ఛార్జింగ్ పెట్టి ఒకే ప్లేస్లో కూర్చొని మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ లవ్ ల్యాబ్ అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్లో అలా కాదు, ఇందులో రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉన్నాయి. సో వన్స్ ఛార్జ్ పెట్టేసిన తర్వాత 2 hours వరకు ఈ బ్యాటరీ వర్క్ చేస్తుంది కాబట్టి ఎనీవేర్ ఎనీ టైమ్, సో ఇది కూడా క్యారీ చేసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. అండ్ ఇందులో ఏంటంటే ఒక ఛార్జర్ ఇస్తారు, సి ఛార్జర్ అనేది ఇలా ఉంటుంది, సో ఈ ఛార్జర్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా అడాప్టర్స్ ఉంటాయి కదా, అడాప్టర్స్తో చేసుకోవచ్చు, పవర్ బ్యాంక్స్తో చేసుకోవచ్చు, ఆల్స్ కార్లో కూడా ఛార్జర్ ఉంటుంది కదా, సో దాంతో కూడా ఈ ఛార్జింగ్ అనేది తీసుకోవచ్చు. లవ్ ల్యాబ్ అడోర్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ వర్సెస్ లవ్ ల్యాబ్ అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ విషయానికి వస్తే రెండిట్లో ప్రైస్ అనేది మాన్యువల్కి తక్కువ ఉంటుంది, ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మాన్యువల్ బ్రెస్ట్ పంప్లో ఫీచర్స్ అనేది చాలా తక్కువ, ఎందుకు అంటే మనమే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కాబట్టి మన టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇందులో ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్లో సో కంఫర్టబుల్ ఉంటుంది, అండ్ టైం చాలా తక్కువ, ఫీచర్స్ చాలా ఎక్కువ, అండ్ ఇట్స్ వెరీ కన్వీనియంట్. సో అందుకని ప్రైస్ వేరియేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇలా యూజ్ చేసిన తర్వాత వీటిని స్టెరిలైజ్ చేసి సో ఇలా క్యాప్తో క్లోజ్ చేయాలి, ఎందుకు అంటే డస్ట్ ఏమీ పడకుండా ఉంటుంది కాబట్టి, ఇక క్యాప్తో క్లోజ్ చేసి ఒక ప్లేస్లో పెట్టండి. లవ్ ల్యాబ్ అడోర్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్, లవ్ ల్యాబ్ అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్, ఇవి రెండు కూడా లవ్ ల్యాబ్ సైట్లో అలాగే అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చెక్అవుట్ మమ్మీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను.